హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో శివుని ఫోటో లేదా? విగ్రహం పెట్టుకున్నారా? అయితే వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలు ఎలా ఉండాలో నేడు తెలుసుకోండి. లేకపోతే తెలిసి తెలియనట్టు పెట్టుకుంటే అది మనకు నాటాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందంటున్నారు పురోహితులు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలను, చిత్రపటాలను ఉంచుకోవడం కూడా ఒక భాగం. హిందూ సాంప్రదాయాలను అనుసరించే వారి ఇంటి గుమ్మం ముందు తులసి మొక్క, ఇంటి లోపల పూజా మందిరం ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి గోడలపైన దేవతామూర్తుల చిత్రపటాలు ఉంచుకుంటారు. అయితే దేవతల చిత్రపటమైన విగ్రహాలైన ఇంట్లో కొలువుదీర్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. విరిగిపోయిన విగ్రహాలు, చిరిగిపోయిన చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోకూడదు. రౌద్ర రూపంలో ఉండే మూర్తుల ప్రతిమలను ఎంచుకోకూడదు. అలాగే ఇంట్లో ఉండే దేవుడి విగ్రహం ఎంత పెద్దగా ఉంటే అందుకు తగినట్లుగా నైవేద్యం కూడా ఎక్కువగా సమర్పించాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే చాలామంది ఇళ్లలో ఎక్కువగా శివుడు, వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు ఉంటాయి. హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళు పరమశివుడు ఒకరు, శంకరుడు, పరమేశ్వరుడు, భోలాశంకరుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు, ఇలా అనేక పేర్లతో కైలాసవాసుడిని కొలుస్తారు. ఎక్కువ మంది శివుడిని లింగ రూపంలోనే పూజలు చేస్తారు. కానీ శివుని విగ్రహాలు, చిత్రపటాలు పెట్టుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంట్లో రౌద్ర రూపంలో లేదా రహస్య రూపంలో ఉన్న శివుని ఫోటోను ఉంచకూడదు. ఫోటో మాత్రమే కాదు, అలాంటి విగ్రహాలను కూడా పెట్టుకోకూడదు. రౌద్ర రూపంలో ఉండే విగ్రహాలు ఉండడం వలన ఇంట్లో నిరంతరం ఆందోళన ఉంటుందని నమ్ముతారు. శివుని విగ్రహం ఫోటో ప్రశాంత వదనంతో ధ్యానం చేసుకుంటున్నట్లుగా ఉండాలి. శివుని మోము నవ్వుతున్నట్లుగా ఉంటే ఆ ఇంట్లో కష్టాలు ఉండవు. అలాంటి విగ్రహాలు ఉంటే శాంతి ఉంటుంది. అలాగే శివుని విగ్రహం హాల్లో అందరికీ కనిపించేలా, అందరి దృష్టి పడేలా ఉంటే సానుకూల శక్తులు ప్రసరిస్తాయని చెబుతున్నారు. ఆలు మగలు అన్యోన్యంగా ఉండాలంటే, వారి దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే శివపార్వతులు కలిసి ఉన్న చిత్రపటం లేదా విగ్రహం ఉంచుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిరంతర కలహాలు జరుగుతుంటే లేదా చుట్టుపక్కల వారితో గొడవలు ఎక్కువ ఉంటే ఇంట్లో పార్వతీ పరమేశ్వరులతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా అందరూ ఉన్న ఫోటో ఉంటే కలహాలు ఉండవు. నృత్యం చేస్తున్నట్లుగా ఉండే శివుని ప్రతిరూపం లేదా నటరాజ విగ్రహం ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆఫీస్ రూమ్లో, పెద్ద హాలులో, పెరట్లో ఉంచుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు శివుడి విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఇంట్లో ఉత్తర దిశలో ఈశ్వరుని ఫోటో ఉంచితే సానుకూల ఫలితాలు పొందుతారు. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా? మరి మీ ఇంట్లో ఎలాంటి విగ్రహం ఎక్కడ ఉంచారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.